ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏం చెప్తున్నావు వదినే? ఇక ఏం లేదు, ఇప్పుడే పని తీరింది, దేవునికి పూలు పెడతామని చెప్తాను. ఏం పని తీరుడో ఏమో వదినే, నాకైతే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి బాగా సాతనైతలేదు. తెల్లారితే గిన్ని పనులు చేసుకుంటావు, నీకు ఎట్లా సాతన అవుతుందో ఏమో. ఏం సాతన అవడో ఏమో, ఇక చేసుకుంది తప్పుతుందా? కోడలను పట్టణంలో ఎందుకు ఉంచినావు వదినే? నీతోనే ఉంచితే ఇంత పనాసరావు కదా. నా కొడుకు జాబ్ చేయబట్టి అక్కడ ఉన్నది. నా కోడలు వచ్చిపోయినప్పుడల్లా మస్తు పనిచేస్తుంది. నా కోడలు మంచిదే వదినే, కోడలు లేనప్పుడే తిప్పల, వచ్చినప్పుడు అన్ని పనులు చేసుకుంటుంది. ఎంత మంచిదైనా ఆస్తుపాస్తులు రాసిచ్చేదాకనే మంచిది, తర్వాత ఇవ్వలు గారు. ఇవ్వలు ఎట్లున్నా నా కోడలు అయితే గుణవంతురాలు, బుద్ధివంతురాలు, అన్ని పనులు చేస్తుంది, నేను చెప్పినట్టు ఉంటుంది. అయితే అతి ఆ ముచ్చట్టు ఉండని కానీ, ఇలా నేను పట్టణం పోతున్నా, నాకు ఈ కాలు రెక్కలు నొత్తాని నడువు నొత్తాని దావకాలే చూపించుకొచ్చుకుంటా. మీ కొడుకు కోడలకు ఫోన్ చేసి చెప్పు నేను అప్తున్నానని, అలా చూసేస్తా. సరే వదినే, మా కోడలకు ఫోన్ చేసి చెప్తుంది. మా కొడుకు ఎట్లాగా ఉండడు కదా, నౌకరికి పోతాడు. చెప్పు వదినే. పైలాగా కోడలు పట్టుకొని బాగా మురుతుంది, ఆ కోడలు వేసినడుదో నేను చూస్తా కదా. లచ్చిమదనే వీడి ఖర్చుకి ఇట్లా అంటది ఏంది? అసలే ఈమె రెండిళ్ళకు నాలుగింళ్ళు చేస్తుంది, ఎందుకైనా మంచిది. నా కొడుకు అయితే ఫోన్ చేసి చెప్తా మంచిగా అరుచుకోమని. ఈ లచ్చిమదనే ఏం మాట్లాడుతుందో ఏం చెప్తుందో నా కోడలకి మంచిగా ఉండమని అయితే చెప్తా. స్వప్న టిఫిన్ అయిందా? తొందర తీసుకురా, ఆఫీస్ పోవాలి. స్వప్న అమ్మ ఫోన్ చేసింది, కమ్మా లక్ష్మత్తమ్మ అత్త ఉందట హాస్పిటల్ ఉంచుకుంటారట, చూసుకొని మన ఇంటికి అత్త అన్నది. ఏంది లక్ష్మీపెద్దమ్మ? అవునే, అమ్మ దగ్గర పోయి మాట్లాడిందట. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్త ఉండు. ఆమెతోటి మంచిగా ఉన్న బాధ ఎట్లున్న బాధనే, ఆమె గుణం నాకు తెలుసు, నువ్వైతే చాలా జాగ్రత్త ఉండు. మరి ఇవాళ నువ్వు ఇంటికాడ ఉండొచ్చు కదా. ఇంత సడన్ గా అంటే పర్మిషన్ ఇయ్యరే, నువ్వు ఆమె చూసుకో, నేను ఆఫీస్ లో అడిగేస్తా మళ్ళా. సరే, నువ్వు ఏం టెన్షన్ పడకు, పెద్దమ్మకి ఏ లోటు రాకుండా ఆమె ఏమనకుండా నేను చూసుకుంటా, సరేనా? సరే, నువ్వు పోయి బాక్స్ పెట్టుకో, నేను టిఫిన్ చేసి వస్తా. సరే, తొందర తీసురా. సప్న, మా అత్తమ్మ చిన్న చిన్న వాడికి తృప్తి పడది, ఆమెకు పంటలు బాగా వేసి పెట్టు, వీలైతే మళ్ళీ అత్త. సరే, నువ్వు ఏం టెన్షన్ పడకు, పెద్దమ్మ దగ్గర నుంచి ఏ మాట రాకుండా నేను చూసుకుంటా కదా. సరే, జాగ్రత్త మరి. సరే బాయ్. పోతానా? మా ఆయన ఏ మాట రాకుండా చూసుకోమన్నాడు, అత్తమ్మ కూడా ఫోన్ చేసి చెప్పింది. టకటక ఇల్లంతా ఎదరి నాలుగైదు రకాల వంటలు చేసి పెట్టాలి. పని స్టార్ట్ చెప్తా. కాటన్ ఎక్కడ ఉండే, అరే ఇంట్లో
చెయ్యి బాగా నొప్పి పెడుతుంది కదా, వంట చేయొచ్చేటట్లేదు, టైం చూస్తే పెద్ద మచ్చటట్టే ఉన్నది. ఎట్లా తొందర తొందర పని చేద్దామంటే ఈ హడావుడిలా ఇదో నొప్పాయే, ఇప్పుడు ఏం చేయాలి? లావణ్య దగ్గరికి వెళ్తా. లావణ్య ఉన్నావా? అనే ఎవరు? నువ్వు? అనే నేనే. దా కూర్చో. ఏంటో ఇట్లా వచ్చినావు? ఏం చెప్పాలి నా బాధ. ఇగో అరే ఏమైంది, ఇంత పెద్ద కట్టు కట్టినావు? ఏం లేదే, మా చుట్టాలలో పెద్దమ్మ ఇంటికి వస్తాంది, ఆమె వచ్చేసరికి ఇల్లంతా సర్ది వంట చేద్దామనుకున్నా, ఆ హడావుడిలా అనుకోకుండా దెబ్బ తాకిందే. ఏ పని చేయత్తలేదు, ముఖ్యంగా వంట. అబ్బా లావణ్య నాకు నీ హెల్ప్ కావాలనే. అబ్బా స్వప్న, ఇవాళ మా బిడ్డ వాళ్ళు బట్టల కోసం షాపింగ్కి వస్తా అన్నారే, నేను రాను అంటే ఆమె అట్టిగానే ఫీల్ అవుతుంది. ఏం అర్థం చేసుకోదే, నాకు వీలు కాదు. నువ్వేమనుకోకే స్వప్న. అబ్బా ఎట్లనే లావణ్య, ఈ నొప్పితోటి వంట చేయలేకపోతానా. మరి సిరి ఉంది కదా, సిరికి ఒకసారి ఫోన్ చేయన్నా, అది చేస్తారేమో. ఇగో వేరింగ్ అవుతుంది. హలో సిరి, ఏం చేస్తానవే? అయ్యో జ్వరం వచ్చిందా? వట్టిగానే చేసిందే. సరే టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో, నేను తర్వాత చెప్తా. ఏమైంది అట్నే, తొందరనే కడిగేసిన ఫోను? దానికి జ్వరం వచ్చింది అట్నే, దాన్ని ఇప్పుడు ఏం అడగటట్లేదు. ఎట్లనే టెన్షన్ అవుతుంది లావణ్య. మరి ఇప్పుడు ఏం చేద్దామే? పక్కన భవాన్ ఉంది కదా, భవానీ దగ్గరకు పోయి అడిగే, అది కంపల్సరీ చేస్తారే. అబ్బో దాని దగ్గరక నేను అడగనే, అది మొన్న మనం అందరం బయటికి వెళ్ళినప్పుడు నాతోటి గొడవ పెట్టుకుంది, నీకు కూడా తెలుసు కదనే. నేను బాగుంది దగ్గర, వేరే ఆప్షన్ లేదు కదనే. మరి ఇప్పుడు అది కంపల్సరీ చేస్తుంది, నువ్వేమనుకోకుండా పోయి అడిగే. అమ్మో నాతోటి కాదే, నేను దాని దగ్గరికి పోను. సరే తి, నేను పోతున్నా. నేను ఇంత మొండిగుంటే నాకు మాట వచ్చేటట్టుంది, భవానీని అడగక తప్పేటట్లేదు. అయినా ఇంటికి పోయి అడిగితే కాదంటదా అది, పోయి అడిగైతే చూద్దాం. భవానీ, భవానీ. ఇదేంది, ఎన్నడు రాంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏమైంది, ఇట్లా వచ్చిన? అది భవానీ. అయ్యో చేతికి ఏమైంది, రా ఇట్లా కూర్చో. ఆగే, నీకు ముచ్చటి చెప్పాలి, కూర్చున్నాడు ఎందుకు ఇప్పుడు? ఏంటిది చెప్పు. అదేం లేదే, ఇవాళ ఊరు నుంచి మా పెద్దమ్మ వస్తుంది, పెద్దమ్మ వస్తుందని చెప్పేసి ఆ పని ఈ పని చెప్తా అంటే చెయ్యికి దెబ్బ తాకిందే. ఆమె వచ్చేసరికి వంట చేసి పెట్టాలి, ఈ నొప్పితోటి వంట చేయత్తలేదే. అబ్బా నాకు వంట చేసి పెట్టవా? సరేనే, దాందేముంది, చేసి పెడుతుంది. కానీ నేను అడక చేసుడు ఎందుకే, ఈయన వంట చేసుకొని తీసుకెళ్తుంది. అబ్బా థ్యాంక్సే బాబాని. పిచ్చిదాన, థ్యాంక్స్ ఎందుకే, నాకు అవసరం పడ్డప్పుడు నువ్వు చేసి పెట్టలేదా అని. ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? సరేనే, నేను వంట చేసుకొని తీసుకొని వస్తాపో, మళ్ళీ మీ పెద్దమ్మ వచ్చేసరికి నువ్వు ఇంటికాడ ఉండాలి కదా. సరేనే, నేను పోతాను మరి. సరే ఒకటైతుంది, రెండింటి వరకు పెద్దమ్మ వస్తుంది, భవానీ వంట చేసిందో లేదో. మా ఆడబిడ్డ ఇంకా ఫోన్ చేయకపోయా, షాపింగ్ పోదామని చెప్పింది. మా ఆడబిడ్డ వస్తా అని చెప్పిన తర్వాత స్వప్నకు వంట చేయని చెప్పిన, అది ఎంత బాధపడ్డదేమో. నాకు అవసరం ఉన్నప్పుడు అది హెల్ప్ చేయలేదా? ఏదేమైనా కానీ మా ఆడబిడ్డకు నేను ఏదో ఒకటి చెప్పుకుంటా, స్వప్నకైతే వంట చేసుకపోయి ఇచ్చేసి వస్తా.
సప్నా సప్నా అనిలు పెద్దమ్మ మంచి ఉన్నావా ఇప్పుడే వస్తున్నావా ఆ ఇప్పుడే వస్తున్నారా అనిలే రా ఇంట్లో ఆఫీస్ పెయిన్ పెద్దమ్మ కుసు ఏమేంటమ్మ బయట నీళ్ళు తీసుకొస్తాను సరే నీళ్ళకి అని తినడానికి ఏమైనా చేసిందో లేదు ఆకలి కాబట్టే కదా ఏం చేయనట్టే ఉన్నది కదా బోర్లు కుత్తి అయ్యో ఈ చెయ్యికి ఏమైంది బిడ్డ పొద్దున దెబ్బ తాకింది పెద్దమ్మ అయ్యో దెబ్బ తగిలిందా ఎనకు చేసి పెట్టినట్టు తిన్నట్టు నేను పెద్దమ్మ పోయి కాల్ చేతులు కడుకచ్చుకోపో సరేరా బయట ఎండ బాగున్నాయి రెండింటి వరకు అత్తది అనుకుంటే చెప్పండి వచ్చింది కదా ఈ భవాని ఇంకా అత్తలేదు ఇట్లా పరుగుతలు అయ్యింది సరే పెద్దమ్మ ఫ్రెష్ అయ్యేలోపు అది అత్తదిగా వచ్చింది ఇల్లత్త మత్తు మెచ్చుకున్నది నా కోడలు మంచిది అని ఇంతవరకు తినడానికి ఏం చేయలే నా కోసం చూస్తాం ఇంకేం చెప్తుంది ఆకలి కాబట్టే కదా పెద్దమ్మ చాయ్ పెట్టుకురావనా అబ్బా చాది బిడ్డ ఇక్కడ అన్నమే కావాలి ఆకలి అయిపోయింది అన్న మా పెద్దమ్మ సరే పెద్దమ్మ అన్నమే తిందు ఏంది బిడ్డ ఏమో ఆగం ఆగం అవుతాను ఏం లేదు పెద్దమ్మ ఆగం ఏం లేదు అన్న తిందు పొల్లం చూస్తే అన్నం పెట్టట్లేదు కదా ఎంత చేయి నొప్పి అయితేంది అన్నం పెట్టరు వచ్చిన వాళ్ళకు ఏమో నేను ఇప్పుడే అత్తా సరే అచ్చి రాలే బాబాని నువ్వు రాలేదని ఫుల్ టెన్షన్ అనిపిస్తాను పెద్దమ్మ అప్పుడే వచ్చింది సరిపో సప్న ఎవలీలు నేను సప్నా ఫ్రెండ్ అండి సప్నాకు చెయ్యి నొప్పి అయిందని వంట చేసుకొని తీసుకొచ్చిన ఓహో చెయ్యికి నొప్పి అయిందని మీరు చేసుకొచ్చిరా ఇదేందా మళ్ళీ చేసుకొచ్చి సరే బిడ్డ లావణ్య కూడా వచ్చింది కదనే లావణ్య నువ్వు వంట షాపింగ్ పోతావు కదనే అది కాదే స్వప్న నువ్వు ఇంత బాధలు ఉండగా నేను షాపింగ్ ఎట్లా పోతాను మా అడిపిటకు నేను ఏదో చెప్పుకుంటా కానీ నువ్వు వంటలు అంటే నువ్వు కూడా వంట చేసుకొచ్చినావా అవునా ఆంటీ మేము ముగ్గురం దోస్తులం ఆంటీ మాకు కూడా స్వప్న ఎన్నోసార్లు సాయం చేసింది ఇరుగు పొరుగన్నాక ఆయంత చేసుకోపోతే ఎందుకండి అవునా ఆంటీ ఎదుటి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ముందుండి సాయం చేసుడు స్వప్నం చూసే నేర్చుకున్నామండి అంత మంచి గుణం దీన్ని ఇంటికి వచ్చిన మనుషులు ఇబ్బంది పడద్దనే అది ఆరట పడ్డది దాన్ని ఆరటం చూడలేకనే మేము వంట చేసుకొని వచ్చినాం అవునా ఆంటీ ఇంటికి ఎవరొత్తేంది పోతేంది అనుకునే ఈ రోజుల్లో దీని చెయ్యికి దెబ్బ తాకినా కూడా మీ ఇబ్బంది పడద్దని బాధపడ్డది స్వప్న బాధపడితే మేము చూడలేమంటీ మీ ముగ్గురు చూస్తే నాకు మస్తు మజి అనిపిస్తుంది ఎవరికి ఏమైతే నాకేంది అనుకుంటున్నాను చూసినా కానీ మీరు ముగ్గురు ఇంత మంచిగా ఉంటారో నేను ఎప్పుడు చూడలే ఇదంతా మా సప్న గొప్పతనం నాకు కూడా ఇప్పుడే అర్థమైంది ఇందులో చూసేసరికి నేను వచ్చిన కానీ చూస్తున్నా ఏడ తప్పి ఎత్తుదో ఏడ దొరుకుతుందని చూస్తున్నాయి కానీ మా వదిన చెప్పిందంట న్యాయం ఉన్నది మంచి తెలివంతురాలే సప్న మన గుణం మంచిది అయితే ఏ సంబంధం లేని వాళ్ళు కూడా మన బంధువులు అవుతారు
ఎవరి దగ్గర తప్పు దొరుకుతుందో ఎవరిని విడదీయాలి అనుకునే నా మనసు మిమ్మల్ని చూసినాక మారిపోయింది కానీ నోరు మంచిదైతే ఊరంతా సుట్టాలని ఇప్పుడే తెలిసింది మా వదినే అదృష్టం అంతరాలు ఎందుకంటే సప్నాసడి మంచి మనసు కూడా దొరికింది లావణ్య ఫోన్ వస్తుంది హలో ఆ చెప్పే అవునా ఆ సరే ఓకే స్వప్న సిరి కూడా వంటలు చేసుకొస్తుందట్నే అయ్యో దానికి ఫుల్ జ్వరం వచ్చింది కదే నువ్వు ఇవ్వచ్చే ప్రేమ ముందు దాని జ్వరం ఎంతనే దాని జ్వరం ఎటో ఉంటుంది ఇవాళకి రోజు దీని అండం కాదు ఇన్ని రకాలతో మంచి భోజనం పెట్టాలి ఓకే మీరు తెచ్చినాకనే తినపోవడమా తింటా ఈరోజు పెళ్లికి మించిన భోజనం మాంటికి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ టీవీ 3 మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం గట్టి కొట్టాలి వీల లెక్కనే